నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లిస్ట్ వచ్చేసింది. దేశంలో స్మార్ట్ సిటీలు ఎక్కడెక్కడో తెలిసిపోయింది. మొత్తం 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామంటోంది కేంద్రం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 5 నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేసింది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో తెలియదు, కానీ బీజేపీకి ఈ ప్రాజెక్ట్ బాగా కలిసి వస్తోంది. దేశంలోని 24 రాష్ట్రాల రాజధానులతో కలిపి మొత్తం 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 13, తమిళనాడులో 12 నగరాలు స్మార్ట్ సిటీలుగా మారనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను ఈ ప్రాజెక్టులో చేర్చింది కేంద్రం. నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన బాగానే ఉంది. స్మార్ట్ సిటీల జాబితాలో కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యం చూస్తూ ఉంటే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని లిస్టు తయారు చేశారా అనిపిస్తుంది. ఏపీ, తెలంగాణలో ఏ ప్రాతిపదికన స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందో తెలియదు, కానీ సరిగ్గా అవే నగరాల్లో త్వరలో ఎన్నికలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది కేంద్రం. ఈ రెండు చోట్ల త్వరలో ఎన్నికలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. ఇక వరంగల్లో లోక్సభ ఉప ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఎంపికయ్యాయి. ఇక్కడ కూడా త్వరలో కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. వాస్తవానికి రాజమండ్రి నగరాన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయాలన్న ప్రతిపాదనలు వెళ్లాయట, కానీ రాజమండ్రి ఎంపిక కాలేదు. ఆ స్థానంలో కాకినాడకు చోటు కల్పించారు. అటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్కు ఈ ప్రాజెక్టులో సింహభాగం కల్పించడమూ కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఏ విధంగా స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారో కానీ బీజేపీకి మాత్రం బాగా కలిసొచ్చిందే.